हेलो फ्रेंड्स नमस्ते नेनु भूभारण ज्योति नेनु मा स्टोरी शेयर चेसुकोवालनुकुंटुन्ना मेम हैदराबाद के विजयवाड़ के अड्चे इंटर केरला वच्चा सो केरला की वन डे आना बैठ स्टेट के इक क्वारंटाइन उसीदे सो मेम क्वारंटाइन 7 days क्वारंटाइन उन्ना सो क्वारंटाइन आई टेस्ट इच्छा इंका टेस्ट इच्छा नेक्स्ट डे इंका सामान असल कूरगायलु अवन्नी अवसर कावाल्सिन उंडे इंका फ्रेंड्स हेल्प तस्कोचर कोई कोई मेमेक फ्रेश वंका इंका आई ब्रेड गुड्लु पचिमिरकायलु इंका बनाना इवि मट की मैं षापिंग वच्चा मे स्पेषल वंगी बात अंटर कर्नाटक स्पेषल सो बात अंटे रईस वंगी अंटेमो वंकाय मा आयन वच्ची जैक फ्रूट अक्कड चेट्टु पैन उंटे जैक फ्रूट तेंपामो अदि बागा एक्कुव पंडिपोयिंदि सो अदि अट्ला बागा पंडिपोयिंदनि उट्टि मेमु गिंजल मट्टिकि तीसि उडकबेट्टुकोनि तिंदामनि उप्पेसि सो अवि मा आयन तीसुकोच्चि चूडु नेनु कलेक्ट चेसानु अन्नि उट्टि गिंजल मट्टिकि तीसानु डान्स चेसुकुंटू चूपिस्तुन्नाडु मा आयन सो నేనైతే వంకాయలు ఇట్లా డైమండ్ షేప్ ఉంటది కదా సైడ్ కి ఇట్లా సైడ్ ఇట్లా కట్ చేసుకున్నా కొంచెం మరీ పల్సగా కాకుండా మళ్ళీ సన్నగా కాకుండా కొంచెం పెద్దగానే దొడ్డుగానే కట్ చేసుకున్నా ఒక గిన్నెలో వాటర్ వేసి వాటర్ లో ఉప్పు వేసుకున్నా వంకాయ మళ్ళీ అది వగర్ అయిపోతది అని అంటారు కదా కలర్ వచ్చేస్తది సో దానికోసం ఉప్పు వేసుకొని నేను అదైతే వంకాయలు కట్ చేసుకున్నా పక్కనే మా ఆయన వాటర్ పెట్టి గిన్నెల గింజలని ఇంకో ఉప్పేసి కలిపి పెడుతున్నాడు మా ఆయన కిచెన్లో హెల్ప్ చేస్తాడు ఎప్పుడు సో ఆయన ఆ పని అది చేసేసి వెళ్ళిపోతున్నాడు ఇంకా నేనేమో తలస్నానం చేసుకున్నా సో సారీ నేను జుట్టు ఇరబోసుకున్నా కొంచెం మారుతుందని సో ఇదైతే ఉడుకుతున్నాయి పనస గింజలు అవి నేను ఇంకా గిన్నె పెట్టేసుకున్నా ఇంకా నేను వంగిబాత్ చేయడానికి రెడీ అయ్యాను ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నా వంకాయలు మనకు కావాల్సిన వంకాయలు అయితే రెడీ చేసి పెట్టుకున్నా నేను గిన్నె పెట్టి ఆయిల్ పోసుకున్నా కొబ్బరి నూనె పోసుకొని గిన్నె రెడీ అయితే పెట్టిన మట్టి గిన్నె సట్టి మన్ సట్టి ఆవాలు జీలకర్ర వేసేసుకున్నా అయితే ఇక్కడ మా క్వార్టర్స్లో మా ఫ్రెండ్ ఉంటుంది అదే ఇది కూడా వేసుకున్నా బిర్యానీకు తర్వాత చిన్న ఉల్లిగడ్డలు కొన్ని కట్ చేసుకున్నా అవి కూడా వేసేసుకున్నా అయితే దీంట్లో పచ్చి బటానీ వేసుకుంటారన్నమాట అయితే నాకు పచ్చి బటానీ దొరకలేదు అయినా ఫ్రోజన్ నేను ఎక్కువ ఏం వాడను ఫ్రెష్ ఉన్నప్పుడే వాడతాను తర్వాత ఇంకా ఫ్రోజన్ ఎక్కువ వాడను సో నేను పల్లీలు వేసేసుకున్నాను దానికి ఆల్టర్నేట్ పచ్చిమిరపకాయలు కూడా సైడ్కి జస్ట్ కొంచెం మధ్యలో కట్ చేసి వేసుకున్నా పిల్లలు ఉన్నారు 4 పిల్లలు సో కాజు వేసుకున్నా దీనికి కాజు వేసుకుంటే బాగుంటుంది మా క్వార్టర్స్లో పక్కనే ఉన్నారు కర్ణాటక వాళ్ళు తను చెప్పింది నాకు ఇది ఆమెనే తీసుకొచ్చి నాకు ఆమె బెంగళూరుకి వెళ్ళినప్పుడు నాకు పౌడర్ తీసుకొచ్చి ఇచ్చింది ఇక్కడ దొరకలే ఇక్కడ సో విజయలక్ష్మి అనమాట ఆమె పేరు ఆమె నాకు హెల్ప్ చేసింది అనమాట ఒక వీడియో తీసుకుంటాను చేసుకుంటానంటే తీసుకొచ్చింది ఇది ఇంకా బిస్మిల్లి బాత్ కూడా తెచ్చింది అది కూడా చేస్తా తనే చెప్పింది ఇది ఎట్లా చేయాలని ఇంకా వంగి బాత్ మసాలా పౌడర్ ఒరిజినల్ వంగి అంటే వంకాయ బాత్ అంటే రైస్ అన్నమాట కన్నడలో సో ఇది 58 rupees సో పౌడర్ అయితే తెచ్చిచ్చింది ఇది మనకి ఎలా చేసుకోవాలని 4 languages మనకి రెడీగా రాసి ఉంటుంది అక్కడ మనం ఈజీగా చూసి వేసేసుకోవచ్చు సో నేను పచ్చి బఠానీ వేసుకోమన్నారు నేను పచ్చి బఠానీ లేదు పల్లీలు వేసేసుకున్నా సో అది కొంచెమే ఫ్రై అయ్యాక మనము ఇవి ఏమంటారు మనం కట్ చేసుకున్న వంకాయలు వేసేసుకోవాలి దీనికి మాత్రమే కంపల్సరీ ఈ గ్రీన్ వంకాయలే వాడాలి దీనికి స్పెషల్ ఏమో కానీ మా ఫ్రెండ్ చెప్పింది గ్రీన్ వంకాయే వాడమని చెప్పింది అవి మంచి ఫ్రెష్గా దొరికాయి తెచ్చాంగానే చెప్పి మరీ తెప్పించుకున్నాం మా క్వారంటైన్ అయిపోయింది కదా సో ఇంకెళ్ళి ఇంక స్పెషల్గా ఏమైనా మా చెల్లి వాళ్ళు కూడా వచ్చారు అని ఇది చేసుకున్నాం అన్నమాట స్పైసీగా మంచిగా ఉండే ఎప్పుడు రొటీనే కదా మనం నార్మల్గా తింటాం కదా అని ఇదైతే చేసుకున్నాం పిల్లలు కూడా బాగానే ఇష్టంగా తిన్నారు ఎక్కువ కారం ఏమి వేయలేదు కానీ బాగుంది దీంట్లో పచ్చిమిరపకాయల ప్లేస్లో ఎండుమిరపకాయలు వేసుకోవాలి నేనేమో నాగర ఎండుమిరపకాయలు లేకుండే ఇంకొంచెం ఇక్కడ వర్షాలు పడుతున్నాయి దాన్ని మెయింటైన్ చేయడం కష్టం అయిపోతుంది తొందరగా మెత్తగా అయిపోతాయి అందుకే ఇంకా కొంచెం కూడా దొరకలేదు ఏమో నేను ఎండుమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకున్నా కానీ మీరు ఎవరైనా చేసుకోవాలనుకుంటే మాత్రం ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇంకా ఈ పౌడర్ మనం రైస్ ఎంత క్వాంటిటీ చేస్తున్నామో దాని ప్రకారం దానిపైన రాసి ఉంటుంది 4 spoons వేసుకోమని ఉంటుంది నేను కూడా ఒక 4 spoons మనకు స్పైస్ ఎంత స్పైస్ కావాలో అంత చూసి వేసుకోవాలి నేను 4 spoons అయితే పెద్ద స్పూన్తో 4 spoons వేసేసుకున్నా వేసుకొని కలుపుకున్నా
ఇంకా మనం వేరే మనం పసుపు ధనియాల పొడి ఏది యూస్ చేయ అవసరం లేదు, అది ఒక్క పౌడర్ వేస్తే చాలు. దీనికి అసలుగా వేయాల్సింది బఠానీ ఇంకా ఎండుమిరపకాయలు. ఆ రెండు నేను వేయకుండా పచ్చిమిరపకాయలు పల్లీలు వేసేసుకున్నా, అంతే నేను చేసుకున్నా మిక్స్. అయితే ఇంకా లాస్ట్లో చింతపండు గుజ్జు, కొంచెం చింతపండు గుజ్జు వేసుకోవాలి. దీనికి చింతపండు గుజ్జు వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందంట. కొంతమంది టమాటా కూడా వేసుకొని చేసుకుంటారు, కానీ అసలు టేస్ట్ రావడానికి చింతపండు గుజ్జు అని చెప్పింది. నేను మా ఫ్రెండ్ని బాగా పర్టికులర్గా అడిగా, ఆల్టర్నేట్ నీకు ఏ చెప్పకు, అది ఎట్లా చేస్తారో అదే చెప్పంటే చెప్పింది. టమాటా యూజ్ చేయొద్దు, ఉట్టి ఇది వేస్తేనే దీని టేస్ట్ వస్తుంది. అసలు మోస్ట్లీ అయితే మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, దాంతో చేసుకుంటారంట. అంటే ఒక్కొక్క దాంతో కూడా బాగా చేసుకుంటారంట. నైట్ అన్నం ఉంటే ఇది చేసుకొని అన్నం కలిపేసుకొని తినేస్తారు. మనం పులిహోర ఎలా తింటామో వాళ్ళకి ఇట్లాంటి బాతులు అనమాట, వంగి బాత్, బిస్మిల్ల బాత్, ఇంకా ఆలుగడ్డ వంకాయ. మాది ఉడికిపోయినాయి అనమాట గింజలు. నేనైతే అన్నం ముందే వండి పెట్టేసుకున్నా ఫస్టే, సో నేను అన్నం వండేసి పెట్టి రెడీగా ఉంది. అయితే పిల్లలు ఒకవేళ ఇది కారం అయిపోతే తినరేమో అని నేను పిల్లల కోసం అని కొంచెం హాట్ బాక్స్లో రైస్ ఎత్తి తీసి పెట్టేసుకున్నా. నేను మా చెల్లి వచ్చింది నా దగ్గర ఉండడానికి. ఎట్లయినా ఆన్లైన్ డ్యూటీ కదా, హస్బెండ్కి వెళ్ళాలి రా అని చెప్పా. దాని పాప ఉంది, చిన్న పాప, దాన్ని కొంచెం చూసుకుంటా నేనని తెలిసాను. అది ఉందన్నమాట. సో పిల్లల కోసం కొంచెం రైస్ తీసి పెట్టాను, ఇన్ కేస్ తినకపోతే. ముందే నేను అన్నం అంతా దీంట్లో కలిపేస్తున్నా అందుకనే. సో ఇది కలుపుకున్నా మంచిగా అన్నం. నేను ఏమంటారు గంజి తీసేస్తా, ఎప్పుడు గంజి తీసి అన్నం వండుకుంటా. సో మంచిగా అన్నం మాత్రం పలుకులు పలుకులు వచ్చింది. పెద్ద ఇంత అన్నం అనుకోకండి, ఇది పొద్దున సాయంత్రం తింటాం మేము, డిచ్చి పెట్టకండి. సో నేను మొత్తం మిక్స్ చేసేసుకున్నా. మిక్స్ చేసుకున్నాక ఇది ఏదైతే చేశానో దాంట్లో కొంచెం సపరేట్గా తీసాను అనమాట, ఎందుకంటే ఒక ఫోటో తీయడానికైనా చూపించడానికైనా బాగుంటుంది కదా, అందుకనే. ఇంకా మా చూడండి అందరం, మేము నలుగురం, నేను మా ఆయన, మా చెల్లి వాళ్ళ ఆయన, ఇంకా మాకి నాకిద్దరు, మా చెల్లికి ఇద్దరు, నాకు పాప బాబు, మా చెల్లికేమో బాబు పాప. అవి పుడ్డది అక్కడ భవజ్ఞ, దానికి 9 మంత్స్ బాబు. ముందుకొస్తూనే ఉన్నారు, కెమెరా ముందుకొస్తూనే ఉంటారు. అల్లరి పిల్లలు తినరేమో అనుకున్నాం, కానీ పిల్లలు బాగా తిన్నారు, బాగానే నచ్చింది. నేను ఎక్కువ కారం ఏమి వేయలే కదా, సో పిల్లలకి అయితే బాగా నచ్చింది, మీకు నచ్చుతుంది. ఒక్కొక్కసారి మనం డిఫరెంట్గా ఇట్లా ట్రై చేస్తే బాగుంటుంది. ఫ్లేవర్ రైస్ ఎప్పుడైనా ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో మాట్లాడినాయి అసలు పిల్లలు, మాట్లాడుతుంటే మధ్యలో వచ్చేస్తూ ఉన్నారు. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే మా ఆయనకి టెస్ట్ మాత్రం నెగిటివ్ వచ్చింది. సో బయటికి అయితే ఇంక వెళ్తున్నాం. వెళ్ళడం అంటే ఏముంది, షాప్కి వెళ్ళి రావడమే. సాటర్డే సండే ఎట్లయినా లాక్డౌన్, ఫుల్ లాక్డౌన్ ఉంది. నార్మల్ కూరగాయలు సామాన్లు తెచ్చుకోవడం తప్ప ఇంకేం లేదు. ఓకే, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. షేర్ ఏం అవసరం లేదు కానీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.